నమస్తే నేను దేవి యోగా ట్రైనర్ ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి ఐస్ ఐ సైట్ కానీ బ్రైట్ ఐట్స్ కోసం మనం తీసుకున్నాము ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐ సైట్ ఎందుకు వస్తుంది ఐస్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం మనకి కరోనా నుంచి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఉండడం వలన ఎక్కువసేపు మన ఐ కాంటాక్ట్ అనేది సెల్ ఫోన్స్ ల్యాప్టాప్ ఉండడం మూలాన మనకి ఐస్ ప్రాబ్లమ్ వస్తుంది చాలామంది పిల్లలకి స్పెక్స్ కూడా వచ్చేసాయి ఈ పీరియడ్లో అలాగే మనకి జెనెటిక్ ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లం ఉంట వల్ల కూడా ఐ సైట్ వస్తుంది ఓకే ఇంజురీస్ దానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా మనకి విటమిన్ డెఫిషియన్సీ ఇలాగ చాలా రీజన్స్ ఉన్నాయి మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినా కూడా స్ట్రెస్ లెవెల్స్ బ్రెయిన్ ఉంటుంది బ్రెయిన్ నుంచి ఐకి కనెక్ట్ ఉంటుంది కాబట్టి మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనా కూడా అది ఎఫెక్ట్ అనేది ఐస్ పైన ఉంటుంది మనకి మన ఇప్పుడు ఐస్ బ్రైట్నెస్ కోసం అనేది మనం ఒక రెసిపీ తయారు చేయబోతున్నాం కంప్లీట్గా హై ప్రోటీన్ డైట్ ఇప్పుడు మనకి హై ప్రోటీన్ మనం ఒక రెసిపీ తయారు చేసుకోండి దాన్ని డైరెక్ట్ అన్న తినేసేయచ్చు లేదా పాలల్లో కలుపుకొనైనా తీసుకోవచ్చు అది ఎందుకు చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము జీరా తీసుకున్నాము సోంఫ్ తీసుకున్నాము సోంఫ్ అనేది మనకి చాలా మంచిది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది అండ్ స్ట్రెస్ లెవెల్ తగ్గించేసి బాడీని కూల్గా ఉంచడానికి మనకి సోంపు చాలా బాగా పనిచేస్తుంది ఇది పెప్పరిన్ మనం తీసుకుంది పెప్పర్ మిరియాలు పెప్పరిన్ అనే ఒక కాంపౌండ్ ఉండడం వలన అది ఐస్కి చాలా మంచిది అండ్ ధనియాలు ధనియాలు మంచి కూల్గా చేస్తుంది శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది ఇవి కనుక రాత్రి నానపెట్టుకొని దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ని మార్నింగ్ తాగినా మనకి బ్లోటింగ్ ఉంటుంది కదా స్టమక్ బ్లోటింగ్ గ్యాస్టిక్ ప్రాబ్లంకి అలా పనిచేస్తుంది దాని నుంచి మనం కళ్ళు కడుక్కున్నా అదే వాటర్ తోటి లేవగానే కళ్ళు కడుక్కున్నా కూడా చాలా మంచిది ఐస్ బ్రైట్ అవుతాయి దీంతో పాటు మనం తీసుకుంది ఏంటంటే పిస్తా పిస్తా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ మనకి హై ప్రోటీన్ ఇస్తుంది జీరా జీరా అనేది చల్లదనము చాలా పొట్టని మనకు స్టమక్ ని చల్లబడుతుంది ఐస్ని కూడా చల్లగా ఉండడానికి చూస్తుంది ఇది మనకి తెలిసిందే బాధ ఉంది మనకి విటమిన్ ఫైబర్స్ అన్ని చాలా బాగా ఉంటున్నాయి విటమిన్ ఈ బాగా దొరుకుతుంది దాంట్లో ప్రోటీన్ బాగా ఉంటుంది ఓకే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని మనము రై డ్రై రోస్ట్ చేస్తున్నాం ఏమి యాడ్ చేయకుండా డ్రైగా లైట్గా వెయిట్ చేస్తున్నాం ఎక్కువ కూడా వెయిట్ చేయకూడదు లైట్గా వెయిట్ చేసేసి పౌడర్ చేస్తాం చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుందాం ముందుగా వాటర్ ఉండకూడదు కంప్లీట్ గా డ్రై అయిపోవాలా అన్ని మనము ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాం ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకోండి వన్ వన్ గ్రామ్స్ తీసుకోండి అన్ని క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి దాంట్లో మనకి ఈ బాదం పిస్తా పిస్తా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్టుగా చూసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ మనము జీరా ధనియాలు సోంపు తీసుకున్నట్లయితే మీరు దానికి డబుల్గా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఎందుకంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవడం కోసం డ్రై ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఒక స్పూన్ తీసుకున్నాను ధనియాలు ఒక టీ స్పూన్ సోంఫ్ ఇవి చేస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్స్ వస్తాయి మనకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తీసుకుంటారు ఒక టీ స్పూన్ జీరా డ్రై రోస్ట్ చేస్తాం జస్ట్ కొంచెం వేడిగానే తీసేయాలి మరి ఎక్కువ వేడి అవ్వకూడదు దాంట్లో నుంచి ఫ్లేవర్స్ అనేది పోకూడదు జస్ట్ ఆ పచ్చిదనం అనేది పోయేంత వరకు వేడి చేసుకుంటే చాలు ఇప్పుడు మనం అలాగే బాదం కూడా వేయించుకుందాం ఇప్పుడు బాదం కూడా వేయించుకుందాం మనం దీంతోపాటు మిరియాలు మిరియాలు ఘాట్ ఎక్కువగా అనిపిస్తుంది కొంచెం తీసుకుంటే సరిపోతుంది పావు టీ స్పూన్ అలాగ తీసుకుంటే సరిపోతుంది ఇవి పాలల్లో కలిపినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ బాగుంటుంది ఘాటుగా ఉంటుంది గొంతుకి కూడా చాలా మంచిది మనకి త్రోటేక్ ఉన్నప్పుడు ఇది తీసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది త్రోటికి హాయిగా ఉంటుంది ఇందులో ఒక త్రీ ఇలాయచి తీసుకుంటున్నాను ఇలాయచి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు ఇలాచి వేసుకుందాం మనకి ఇవి కూడా వేడైపోయాయి మిక్స్లో వేసేసుకుందాం మీరు కావాలి అనుకుంటే బాదంని నానబెట్టేసి తొక్క తీసేసి ఆరపెట్టేసి డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు నేను దీంట్లో ఒక చిన్న జాజికాయ ముక్క తీసుకుంటున్నాను జాజికాయ అనేది ఫ్లేవర్ అనేది చాలా మంచిది మంచి టేస్టీగా ఉంటుంది ఒక మంచి ఫ్లేవర్ని తీసుకొని వస్తుంది ఈ ఫ్లేవర్ ఈ స్మెల్ అనేది మనకి బ్రెయిన్ కూడా చాలా మంచిది చిన్నగా తీసుకున్నాను ఇప్పుడు మనము పిస్తాని చిన్న చిన్న ఓపెన్ చేసుకొని వేసుకుందాం ఇందులో వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము ఇవి కూడా రౌస్ట్ అయిపోయాయి మిక్సీలో వేసేసుకుందాం ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాం మనకి పౌడర్ అయిపోయింది చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం మనం వీటిని అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి చాలా మంచిగా ఉంది ఫ్లేవర్ చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది దీన్ని పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తీసుకుంటారు మనకి పౌడర్ రెడీ అయిపోయింది ఈ పౌడర్ని మనం ఎలా తీసుకోవాలి అంటే రాత్రికి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో మనం ఈ పౌడర్ కనుక ఒక స్పూన్ మనకి ఒక్క స్పూన్ ఎంత కలిపేసుకొని పాలలు కలిపేసుకొని తాగితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ చాలా మంచిది ఇది కంటి చూపే కాదు సైట్ని తగ్గించడంతో పాటు మనకి నిద్ర కూడా చాలా బాగా వస్తుంది ఎందుకు నిద్ర బాగా వస్తుంది మనకి కళ్ళు బాగా చూసి చూసి అలసిపోతాయి కదా దానివల్ల ఇది తాగడం వలన నిద్ర కూడా చాలా బాగా వస్తుంది మీకు ఒక టిప్ చెప్తాను ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కానీ చూడాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో ఒక అలారం పెట్టుకోండి ఒక ఫిఫ్టీ మినిట్స్కి ఒకసారి మీ కళ్ళని చల్ల నీళ్ళతో కడుక్కోండి ఇంకా మనకి ధనియాలు ఉంటుంది కదా ధనియాలు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా రాత్రికి నానబెట్టి అదైనా సరే రోజ్ వాటర్ అయినా సరే కాటన్ డిప్స్ అందులో వేసేసేయండి కాటన్ చిన్న చిన్న ముద్దలుగా చేసి అందులో వేసి ఫ్రిజెస్ చేయండి ఫ్రిజ్లో పెట్టుకోండి ఆ చల్లడిగా ఉంటుంది కదా ఆ కాటన్ మొత్తం కూడా చల్లగా అయిపోతుంది వాటిని తీసుకొని మీరు కళ్ళపైన పెట్టుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఒక టూ మినిట్స్ మీరు కళ్ళ ముందు పెట్టి కళ్ళ పైన కళ్ళు చాలా బాగా ఉంటాయి హాయిగా ఉంటుంది కళ్ళకి అండ్ వన్ మోర్ టిప్ మీరు ఇది అయిపోయిన తర్వాత ఏ టైం మీకు ఫ్రీ టైం ఉంటుందో ఆ టైము ఎక్కడన్నా మీరు గోడ ఒక పాయింట్ పెట్టుకొని ఒక పాయింట్ పెట్టుకొని అదే పాయింట్ని కాన్సన్ట్రేషన్తో చూడండి అలా చూస్తున్నా కూడా మనకి ఐ సైట్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఐస్ అనేది బ్రైట్ అవుతుంది మనం చూస్తున్నప్పుడు కళ్ళ నుంచి వాటర్ వెళ్ళిపోతాయి ఆ వాటర్ వెళ్ళిపోతే మనకి ఆ సైట్ అనేది మనకి పొర అనేది ఒక లేయర్ వస్తుంది మన ఐస్ పైన ఆ లేయర్ అనేది స్లో స్లోగా తగ్గిపోతుంది అలాగే మనం ఒక ఫైవ్ మినిట్స్ డైలీ ఇంట్లో దీపం ఉంటే దీపన్ని చూసినా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఐస్కి ఐస్ కూడా చాలా బాగా బ్రైట్ అవుతాయి ఇదండి ఈరోజు మన రెసిపీ ఐస్ సైడ్ కోసం ఐస్ బ్రైట్నెస్ కోసము మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే